బాలీవుడ్కి హిట్తో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ భామ నివేదా థామస్, నానితో కలిసి అమ్మడు చేసిన జెంటిల్మ్యాన్, నిన్ను కోరి సినిమాలు సూపర్ సక్సెస్లు అందుకోవడంతో ఈ భామకి లక్కీ భామగా పేరు వచ్చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన జైలవ్ కుస సినిమాలో చేస్తున్న నివేదా థామస్ ఆడియో వేడుకకు రాలేదు. ఎందుకు అని ఆలోచించేలోపే అమ్మడు హ్యాపీ ఓనం అంటూ ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కేరళీయులకు ఓనం ఓ పెద్ద పండుగ, అందుకే అమ్మడు తన సొంతూరు వెళ్లిపోయింది. అక్కడ పండుగ చేసుకుంటున్నా మనసు మాత్రం ఇక్కడే ఉందట. అందుకే జైలవ్ కుస సినిమా ఆడియో వేడుకను గుర్తు చేసుకుంటూ ఎన్టీఆర్తో పాటు చిత్ర యూనిట్కి ఫోన్ చేసి మరీ విషెస్ చెప్పిందట. ఈ సినిమాలో అసురాగా కనిపించబోతున్న జై పాత్రకు జోడీగా నివేదా థామస్ నటిస్తోంది. తారక్తో కలిసి నటించడం మర్చిపోలేని అనుభూతి అంటోందట ఈ చిన్నది. రావణుడిగా ఎన్టీఆర్ నటన సూపర్ అంటూ పొగిడేస్తోంది. డైలాగ్, డాన్స్ అన్ని సింగిల్ టేక్లో ఎలా చేయగలడో బాబోయ్ అంటూ సన్నిహితుల దగ్గర చెబుతోందట. నివేద మాత్రమే కాదు, రాశి ఖన్నా కూడా జైలవ్ కుస సినిమాలో ఎన్టీఆర్ నటన గురించి చెప్పడానికి మాటలు చాలా ఉంటోంది. What do I say about him? He's extraordinary. Energy. Yes, energy, energetic and extraordinary performer. Especially in this cinema, lo, he's given his heart and soul to the film. Three characters he's played and idi mamul visham kadandi, trust me. On sets, nen kuda chaala saarlu shock ayanu. You know, I was like, wow, somebody can perform so well. So he's been an inspiration to not just me, but to a lot of people on set. Chaala saarlu sets lo kuda a lot of us we stood up and we whistled and we clapped for him. He's that brilliant performer and na daggara words ledandi. Devisri sangeetham andinchina ee cinema pre release function September 10th jaragunundani chitra unit telipindi. Ee vedukaku tappaka vastanani Thomas NTR fans ki chebutondi. Chivari schedule shooting lo unna ee cinema post production panulu daridapu poorthi cheskundi. సెప్టెంబర్ 21న విడుదలయ్యే జైలవ్ కుస సినిమాని నాన్నకు కానుకగా ఇస్తున్నామని ఆడియో వేడుకలో ఎన్టీఆర్ చెప్పడం విశేషం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.